ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మతపరమైన పోలరైజేషన్ పక్కాగా జరిగింది. అది స్పష్టమవుతున్నది తాజాగా అందుతున్నటువంటి సమాచారాల ప్రకారం. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం హిందూ పోలరైజేషన్, ముస్లిం పోలరైజేషన్. ఈ దఫా హిందూ పోలరైజేషన్ అవ్వదనుకుని ముస్లిం పోలరైజేషన్ గట్టిగా చేశారు. దాని ఇంపాక్టు సీట్లు సంఖ్య పెంచుకున్నారు, కానీ ఇటు హిందువులు కంప్లీట్గా రివర్స్ అవ్వడంతో తేడా వచ్చింది. సిఎస్టీఎస్ నివేదిక ప్రకారం 47% హిందువులు 2017 బీజేపీకి ఓటేశారు. ఈ దఫా 54% హిందువులు బీజేపీకి ఓటేశారు 2022. ముస్లిమ్స్ 2017 46% మంది సమాజ్వాదీ కోటేశారు. ఇప్పుడు 79% ఓటేశారు అన్నటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి లెక్క. ఇదే సందర్భంలో మరికొన్ని కోణాలు కూడా ఉన్నాయి. ఇందులోనే ఉన్నటువంటిది ఏంటంటే ఓవరాల్ కౌంటు ఎంత ఉంది ఓట్ల పరంగా, కానీ సీట్లు కొన్ని ఏంటంటే గెలిచిన తర్వాత అదేంది 50 గెలుపు ఒక గెలుపు అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఇది తెలివితేటలు అన్నమాట. యాక్చువల్గా ఈ పర్సంటేజ్ అంటే ఎవడు దొంగ లెక్కలు వాళ్ళే, అంటే కసితో ఉండేటువంటి రాతలు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే 300 ఏది టోటల్గా 15 సీట్లలో 1000 లోపు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇందులో బీజేపీ 7 గెలుపొందింది, సమాజ్వాదీ 7 గెలుపొందింది, 1000 ఓట్ల లోపు తేడాతో. కాంగ్రెస్ ఒక సీటు అట్లా గెలుచుకుంది. అలాగే 1000 నుండి 2000 ఓట్ల తేడాతో 10 సీట్లలో గెలుపు ప్రభావితమైంది. ఇందులో బీజేపీ 6 సీట్లలో గెలిస్తే సమాజ్వాదీ 3 సీట్లలో గెలిచింది. అదే సందర్భంలో అప్నాదల్ 1 సీట్లో గెలిచింది. 2001 నుండి 5000 ఓట్ల తేడాతో గెలిచిన వాటిలో బీజేపీ 14 సీట్లలో గెలిచింది, సమాజ్వాదీ 12 గెలిచింది, అప్నాదళ్ళు 1 దాంట్లో గెలిచింది. అదే సందర్భంలో ఎన్ఐఎస్హెచ్పి 2 గెలిచింది, మరోవైపున బీఎస్పీ 1 దాంట్లో గెలిచింది. 5000 పైబడి ఓట్ల తేడాతో అయితే 5000 నుండి 10000 లోపు బీజేపీ 37 స్థానాలు గెలిచింది, సమాజ్వాదీ 26 స్థానాలు గెలిచింది, అప్నాదళ్ళు 1 దాంట్లో గెలిచింది. ఈ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఎన్ఐఎస్హెచ్పి వచ్చేటప్పటికి 2 గెలిచింది. తర్వాత ఆర్ఎల్డి కూడా కాదు, వీళ్ళకి సంబంధించి ఆర్ఎల్డి 4 చోట్ల గెలిచింది, బీఎస్పి 1 చోట గెలిచింది. 5000 నుండి 10000, ఇక తర్వాత 10000 నుండి 20000కి సంబంధించి కానీ ఇవన్నిట్లో కూడా ప్రతి చోట కూడా ఇట్లుంది. మెయిన్ అయితే ఈ లెక్క ఏది 500 లోపుతో గెలిచేశారు ఒవైసీ వల్ల. ఒవైసీ ఇంపాక్ట్ ఈసార్ నథింగ్, సీట్లు తన ఓట్ల సంఖ్య పెంచుకున్నాడు, బట్ ఎక్కడా కూడా అది ప్రభావితం చేయలేదు. టోటల్గా ముస్లిం పోలరైజేషన్ పక్కాగా సమాజ్వాదీ పార్టీ వైపు జరిగింది. ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ముస్లిమ్స్ ఉన్నటువంటి చోట్లలో, నేను ఇందాక నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 40-50% ఓట్లు ఉన్నటువంటి చోట్ల దాదాపు 100-90% వాళ్ళే గెలుచుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఎక్కడైతే తక్కువ 20-30% పోలరైజేషన్ ఉన్నటువంటి చోట్ల ఇటు వీళ్ళు గెలుచుకొచ్చారు. అది కొన్ని కీలకమైనటువంటి లెక్కలు.